యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదూ. అలాగే ప్రతి ఉదయం దేవుడు ఎంతో శ్రేష్టమైన వాగ్దానాలు మన కొరకు ఇస్తున్నారు కదూ. దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానము నెరవేర్చే దేవుడై ఉన్నాడు అని ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదండి, ఆయన దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన ప్రతి వాగ్దానం, మనకి ఏ వాగ్దానం ఇస్తున్నారో ఆ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో జరిగిస్తారు. ప్రియ పిల్లలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన వాగ్దానం మరి ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నారండి. మరి యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. మన దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డ, మరి ఈ వాగ్దానం చూస్తున్న మీ యొక్క జీవితాల్లో సమాధానం లేకుండా ఉన్నారా? కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి, కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, శరీరంలో ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టి, అలాగే అప్పు సమస్యలను బట్టి, అలాగే మీ కుటుంబంలో వస్తున్న, మీ జీవితంలో వస్తున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి, మరి అలాగే మీ జీవితంలో ఉన్న నిరుద్యోగ సమస్యను బట్టి ఒకవేళ సమాధానం లేకుండా ఉన్నారా? సమస్య వెంబడి సమస్య, బాధ వెంబడి బాధ, రోగాల వెంబడి రోగాలు అనునిత్యం మిమ్మల్ని బాధిస్తూ ఉంటే మరి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? సమాధానం అనేది లేదా? భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉన్నారా? ఈ రోజున మరి మీ యొక్క ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకుండా ఉన్నారా? సమాధానం అనేది లేకుండా, జీవితంలో నెమ్మది అనేది లేకుండా ఎంతగానో బాధపడుతున్నారా? నిజమండి, ఈ రోజున చాలామందికి మరి ఏమేమో ఆస్తిపాస్తులు కూడా ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, కానీ సమాధానం లేని వారు ఎంతోమంది ఉన్నారు కదా. సమాధానం కోసం వెతుకులాడుతున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న భయంకరమైన సమస్యలను బట్టి మరి మీకు కూడా సమాధానం లేకుండా సమాధానం కోసం వెతుకుతున్నారా? మరి ఆ సమాధానం ఇచ్చేది ఎవరంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే. మన దేవుడు ఆయన ప్రజలకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. రే పిల్లలారా, ఒకవేళ మీ జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి సమాధానం లేకుండా బ్రతుకుతున్నారా? ప్రే పిల్లలారా, ప్రే దేవుని బిడ్డ, సమాధానం మన యేసయ్య ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఒక తల్లి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఓ సహోదరుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వెతుక్కుంటూ వచ్చింది కదా. యేసయ్య పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉంది. కారణం ఏంటి తెలుసా? తన జీవితంలో ఉన్న భయంకరమైన పాపాన్ని బట్టి, ఆ భయంకరమైన పాప స్థితిని బట్టి తన మనసులో నెమ్మది లేదు, తన జీవితంలో సమాధానం లేక బాధపడుతున్న సమయంలో యేసయ్య మాత్రమే సమాధానం ఇస్తాడని తెలుసుకొని యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాప పడుతుంది తన యొక్క పాపాల నిమిత్తమై. యేసయ్య దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడు యేసయ్య అన్నారు, అమ్మా నువ్వు సమాధానం గలదానివై వెళ్ళు అన్నారు. ప్రదేవుని బిడ్డ, దేవాది దేవుడు తన పాప పరిస్థితి నుంచి తనకు విడుదలనిచ్చి తనకు సమాధానం ఇచ్చి పంపించారు కదా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీ జీవితంలో కూడా ఉన్న పాపాన్ని బట్టి నువ్వు కూడా సమాధానం లేకుండా ఉన్నావా? ఇదిగో యేసయ్య దగ్గర క్షమాపణ కోరుకుంటే, ఈ పాపాల నిమిత్తమై దేవుని దగ్గర పశ్చాత్తాప పడితే
ఆయనలో ఉన్న సమాధానాన్ని నీకు ప్రభు ఇస్తారు. ఎందుకంటే ఆయన మాత్రమే సమాధానకర్త అయి ఉన్నాడు, ఆయన మాత్రమే శాంతి ప్రదాత అయి ఉన్నాడు, ఆయనే మన జీవితాలకు నెమ్మదిచ్చే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన అంటున్నారు, మీకు నా సమాధానం ఇస్తానంటున్నారు. మరలా రెండవదిగా ఆయన అంటున్నారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నాడు. ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందండి? యేసయ్యలోనే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, మనకు సమాధానాన్ని ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నాడు. ఏ పరిస్థితులను బట్టి నువ్వు సమాధానాన్ని కోల్పోయావో, ఏ సమస్యలను బట్టి నువ్వు సమాధానం లేకుండా జీవిస్తున్నావో, ప్రతి దేవుని బిడ్డ ఆ సమస్యలన్నిటి నుంచి విడుదలిచ్చి నీకు సమాధానాన్ని ఇచ్చి ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటి వరకు సమాధానం లేకుండా బాధపడుతున్నావు కదూ, దేవుడు ఉదయకాల నీతో మాట్లాడారు కదా, ధైర్యం తెచ్చుకో. నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు అనుకూలంగా మార్చి నీ జీవితానికి సమాధానం ఇస్తున్నారు, మీ జీవితాలను ఆశీర్వదిస్తున్నారు. అందుకే ఇంకా కురిగిపోవద్దు, దేవుని వాగ్దానాన్ని నమ్మండి. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి. ఎంతమంది అయితే ఈ దినము ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, దేవాది దేవుడు మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు. స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించునని వాగ్దానం ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నాయనా, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క శ్రమ, బాధ, వేదన, కన్నీరు, దుఃఖమంతా కూడా కొట్టివేయబడనుగా కేస్తున్నామంలో. అయ్యా, ఇదిగో తండ్రి, అయ్యా వారి జీవితంలో ఉన్న అసమాధానం తొలగించి ప్రభా, నీ సమాధానాన్ని, నీ శాంతిని నీ ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అలాగే ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదం దయచేయండి అయ్యా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, అయ్యా నా తండ్రి నాయన సేవాపరంగా అన్ని రకాల ప్రభా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ఈరోజు ప్రభా మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఎంతమంది చేసుకుంటున్నారు, వారి యొక్క ప్రభా నా తండ్రి జీవితంలో నూతనమైన కార్యాలు జరుగునుగాక, నూతనమైన ఆశీర్వాదం వారి జీవితంలోనికి వచ్చునుగాక ప్రభా. ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమాలతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం అంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. విజయవాడ పట్టణంలో పాల్ పృథ్వీ కల్వరి మార్గం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. జనవరి 2వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం జింకన గ్రౌండ్స్, కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు. ఈ ఆరాధనలో నూతన సంవత్సర వాగ్దానాలు మీకు అందించబడతాయి. రండి, ఆశీర్వదించబడండి, ఆనందించండి. వాగ్దానాలు అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.